చేయాల్సింది మూసీ సుందరీకరణ కాదు, మూసీ గబ్బంతా ముఖ్యమంత్రి నోట్లే, వాళ్ళ మంత్రుల నోట్లోనే ఉన్నది. మొదలైతే వాళ్ళ నెత్తుల నిండా గబ్బు ఉన్నది. దిక్కుమాలిన మాటలు, దిక్కుమాలిన ఇష్టం వచ్చిన రోత ఉట్టించే మాటలు, మామూలు మనుషులు మాట్లాడే మాటలు కూడా కాదు. ఇడిసిపెట్టం ముఖ్యమంత్రి, నీ గబ్బు మాటలకు, నీ మంత్రుల చెడ్డ మాటలకు చూస్తా ఊరుకున్నాం చాలా రోజులు. 4-5 ఏళ్ళు ఇష్టం వచ్చినట్టు పిచ్చోళ్ళని కొరినా ఊరుకున్నాం, కానీ అలా బాధ్యతలు ఉన్నావు, ఇక్కడ నుంచి వదిలిపెట్టాం. ఆల్రెడీ నేను పరువు నష్టం దావా వేసినా, ముఖ్యమంత్రి మీద కూడా తొందరలోనే పరువు నష్టం దావా వేస్తా. ముఖ్యమంత్రి మీద వేస్తా, నా మీద అడ్డగోలుగా మాట్లాడిన మంత్రి గారిని కూడా ఇడిచిపెట్టా. క్షమాపణ చెప్పేదాకా అటు క్రిమినల్, ఇటు సివిల్ డిఫమేషన్ రెండు సూట్లు కూడా వేస్తా, వదిలిపెట్టా అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పే చేయనప్పుడు ఎవరి అయ్యకు కూడా భయపడం, ఏం చేసుకుంటావో చేసుకోని మోడీకే చెప్పినాం. ఈ చిట్టినాయుడు ఎంత మనకనే మాట నేను విజ్ఞప్తి చేస్తాను. మోడీకే చెప్పినాం ఏం చేసుకుంటావో చేసుకోపోరాబోయే. ఈవిడంత నాకు అర్థం కాదు. గింతను తోడు ఏదో అడిమారి గుడి దెబ్బలు ఆయనతో పోయి కూర్చున్నాడు అలా. ఏ ఇక అవుతలేడు, ఇక ఆడికెళ్ళి నేనేం చేసాను, పొడుగు అయిపోయినా పెద్దోన్న అయిపోయినా కూలో కొడతా. మా సవితక్క కట ముగ్గురు కొడుకులకు 3 బిల్డింగ్లు ఉన్నాయట. యాడునే చెప్పురాబోయ్, మేమే దగ్గరుండి కెమెరాలు పెట్టి మేమే కూల కొడతాం. ఫామ్ హౌజులు మా సవితక్క బిడ్డకు కూడా ఉందట, మరిగా అది కూడా చూపెడతా, అది కూడా కూల కొడతాం. ఇంకొక మాట అంటున్నాం ముఖ్యమంత్రి గారు, మాట్లాడితే పేరు తీసుకుంటా కూల కొడతా అంటున్నావు, నీ ఇష్టం, మాకు అభ్యంతరం లేదు. కానీ దయచేసి నేను ఒకటే ఒక విజ్ఞప్తి ముఖ్యమంత్రి గారికి చేసేది, రేవంత్ రెడ్డి నీ కళ్ళు చల్లబడతాయి అనుకుంటే, మా దగ్గర ఉన్న బిల్డింగ్లకో వాటికో వీటికో కులగొట్టినకన్నా నువ్వు శాంతిస్తావు అనుకుంటే బరాబర్ కులగొట్టు. కానీ ఆడికి బంద్ చేయి, ఆడికి కులగొట్టుడు బంద్ చేయి, పేదవాళ్ళ కడుపుల కొట్టుడు బంద్ చేయి. మా ఇల్లు కులగొడితే నీ కడుపు చల్లబడుతుంది అనుకుంటే మా ఈ కులగొట్టు ఆడికి ఆపేయి, పేదవాళ్ళవి మాత్రం కులగొట్టుడు దయచేసి ముట్టుకోకు. ఎందుకంటే ఇవాళ బాధ అనిపిస్తున్నది, ఓదికేమో రైతుల గోస ఇక్కడ ఇట్లున్నది ఊళ్ళల్లో. హైదరాబాద్ పోతేనేమో ఆ మూసికాడికి పోతే పాపం 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళ కేంచి వాళ్ళని ఇవాళ ఆక్రమణదారులు అంటాడు ఒకడు, కబ్జాదారులు అంటాడు ఒకడు. అరే నీ నువ్వే ఇచ్చినావు కదా రాబాయ్, నువ్వే కాగితాలు ఇస్తువి, నువ్వే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తువి, నువ్వే బిల్డింగ్ పర్మిషన్ ఇస్తువి, నువ్వే 40-50 ఏళ్ళకెళ్ళి వాళ్ళతో గర్భట్టి కట్టించుకోబడుతుంది, 40-50 ఏళ్ళకెళ్ళి మున్సిపల్ నీళ్ళ పన్ను కట్టించుకోబడుతుంది. అన్ని పైసలు ఇన్ని రోజులు దొబ్బి తిన్నదేమో గవర్నమెంట్, ఇప్పుడేమో వాళ్ళు పేదవాళ్ళందరినీ పట్టుకొని ఇవో వీళ్ళు గరీబ్ గాళ్ళు, వీళ్ళకి ఏ దిక్కు లేదు, బుల్డోజర్ పంపిస్తా కులగొడతా, వీళ్ళు కబ్జాకోర్లు అది ఇదని మాట్లాడుతూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి, ముదాలు నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉంటే రెడ్డి కుంటలో, కొడంగల్లోని రెడ్డి కుంటలో ఎక్కడనైతే నీ సొంత ఇల్లు ఉందో అది కూడా కుంటలనే ఉంది, దమ్ముంటే దాన్ని కూలగొట్టి పేదవాళ్ళ మీదకి రా అని చెప్పి నేను సవాల్ చేస్తూ ఉన్నా. మీ అన్నగారు తిరుపతి రెడ్డి, ఆయన ఇల్లు దుర్గం చెరువు ఎఫ్టీఎల్ ఉంది, ముదాలు దాన్ని కూలగొట్టు, దమ్ముంటే గివి కూలగొట్టు. నీకు అంతా ఇంకా కడుపు మంట చల్లారకపోతే మాకేమన్నా ఉంటే మాయ కూడా కూలగొట్టు, కానీ పేదవాళ్ళ ఇళ్ళ మీదకి పోకు అనే మాట నేను ఆయనకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నీకు పైసలు కావాలి, కమిషన్లు కావాలి, రాహుల్ గాంధీకి పంపాలి, కుర్చీ కాపాడుకోవాలి, మాకు నీ బాధ అర్థమవుతుంది. నీకు అంతగానం పైసలు పిచ్చుంటే 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలం చందాలు వేసుకుంటాం, గణేష్కు చందాలు వేసుకున్నట్టు చందాలు వేసి నీ మొఖాన కొడతాం, కానీ పేదవాళ్ళ కడుపు కొట్టుడు బంద్ చేయనే మాట. చందాలు ఇయ్యరా అండి, మీరు కందుకూరులో 5-10 రూపాయలు ఎక్కువేం కాదు. రేవంత్ రెడ్డికి 5-10 రూపాయలు ఇచ్చి ఢిల్లీ వాళ్ళ కమిషన్లు పంపుకో, నీ కుర్చీ కాపాడుకో అని చెప్పి అవసరమైతే 4 కోట్ల మంది జోలె పట్టి చందాలు అడుక్కొని ఢిల్లీకి కప్పం కట్టాలి కదా, మరి ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవాలంటే. అందుకే ఈ పనులన్నీ చేస్తున్నాడు. నేను ఒకటే మీ అందరు కూడా చేసే విజ్ఞప్తి, మనం గట్టిగా ఉన్న రోజులు రేవంత్ రెడ్డి ఏమనుకుంటుండంటే ప్రజలు పిచ్చోళ్ళు, ఇలా అన్నీ మర్చిపోతారు, మొదటి సంవత్సరంలో ఇవాళ లొలిపెడతారు, మళ్ళీ ఆఖరి సంవత్సరంకి వచ్చే వరకు మళ్ళీ నేను థియేటర్ పిల్లటి మాటలు చెప్తా, మర్చిపోతారు. ఆయనత పోయినసారి తులం బంగారం అన్నా, ఈసారి మా ఆడపిల్లలందరినీ కలిసి ఆయన పత్తులలో బంగారం ఇస్తా అని చెప్తా నమ్ముతారు, ఆయనత మళ్ళీ నాకే గుద్దుతారు అనుకుంటాను. ఇంకొక మాట చెప్తున్నాడు అందరికీ, ఏ 100 రోజుల్లో అని చెప్పినా కానీ ఆఖరి 100 రోజులలో ఇస్తా, ఇప్పుడు ఏం తొందర ఉన్నది నాకు, ఆఖరి 100 రోజులలో ఇస్తేనే ఓటు గుర్తుపెట్టుకుంటారు, ఇప్పుడెందుకు ఇప్పుడెందుకు ఇవ్వాలని మాట్లాడుతున్నాడు. నేను ఒక్కటే మీ అందరికి విజ్ఞప్తి చేసేది, మా ఆడబిడ్డలకు ముఖ్యంగా, తారీఖు రాసి పెట్టుకోండి, మొదలు 100 రోజులలో ఇస్తా అన్నాడు, ఆ తర్వాత ఒక్కొక్క రోజు ఎంతెంత అయితే లేట్ చేస్తుండో మొత్తం మిత్తితో సహా ఇయ్యాలి. ఒక్కొక్కరికి ఎంత బాకీ ఉన్నాడో రాసుకోండి. ముసలోళ్ళకి 1000 బాకీ ఉన్నాడు, ఆడపిల్లలకి 1000 తులాల బంగారం బాకీ ఉన్నాడు, రైతులకు రైతు బంధు ఎంత బకాయి ఉన్నాడు, ఇంకా ఎవలోళ్ళకి ఏమేమి బకాయి ఉన్నాడో రాసి పెట్టుకోండి. మొదలు పెట్టిన రోజు అడగాలి ముఖ్యమంత్రిని, ఏమయ్యా మరి 100 రోజులు మొదలు పెడతా అన్నావు, ఇన్ని రోజులకు ఇంకా ఏం దిక్కు లేదు, అతి లేదు, గతి లేదు, ఏం సంగతి అని అడగాలి. హుషారు కావాలి మనం, ఇడ్స్ పెట్టద్దు. అగు బతుకమ్మ సీరియల్ అంటుండు మా తమ్ముడు, బతుకమ్మ సీరియల్ ఎక్కడ తమ్మి, ఆయన ఇంట్లో ఉన్న సీరియల్ ఎక్కకపోతే ఆయనే గొప్పడు.
బతుకమ్మ సీరలు అయితే రావు, బాబు ఎప్పుడో పోయినాయి. ఒక సీర కాదు రెండు సీరలు ఇస్తా అన్నాడు మహిళలకు. నేను మహిళలకు చూసిరు రాది, ఒక సీర కాదు రెండు సీరలు ఇస్తా అన్నాడు. మరి బతుకమ్మ పండుగకు ఇంతవరకు చీర లేదు, ఆఖరికి ఊళ్ళల్లో బతుకమ్మ కుంటలల్లో నీళ్లు సాఫ్ చేసి కొద్దిగా మంచిగా ఇద్దామంటే ఊళ్ళల్లో పంచాయతీలలో పైసలు కూడా లేవు. ఒకట్లాంటి పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నది. మీరు చూసినారు సబితక్క, సబితక్క శాసనసభలో మాట్లాడితే బర్దాస్ అయితే లేదు, ఆయనకు బర్దాస్ కాక నోటికి వచ్చినట్టు అవమానించింది. నిజంగా మా కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి ఆ రోజు. 4.5 గంటలు సబితక్క, సునీతక్క, కోవలక్ష్మక్క ముగ్గురు ఆడబిడ్డలు, మేమేమో బయట కొట్లాడుతుంటే ముగ్గురు ఆడబిడ్డలు 4.5 గంటలు నిలబడే ఉన్నారు. 4.5 గంటలు నిలబడితే మొత్తం కాళ్ళు రెక్కలు గుంజాయా? గుంజితే కూడా ఒక్క నిమిషం మైకియ్యలే. ఒక గంత దయలేనోడు ముఖ్యమంత్రి. ఆఖరికి దిక్కులేక కింద కూస్తున్నారు, పోయి కింద ఏడా అసెంబ్లీలో కింద కూలబడ్డారు. కూలబడి ఇక్కడనే నిరసన చెప్తే ఇంటరేమో అని కూలబడితే ఆడబిడ్డలనే కనికరం లేకుండా, ఆడబిడ్డలు మన ఆడబిడ్డలను గౌరవించాలనే సంస్కారం లేకుండా. అందుకే ఆ రోజు అక్కన్నది. నేను ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసినా, ఏ ముఖ్యమంత్రి ఉన్నా, అక్కడ కేసీఆర్ ఉన్నా, రాజశేఖర్ రెడ్డి ఉన్నా, నన్ను ఈ పాటికి పిలిచి కూర్చోబెట్టి అమ్మా నువ్వు మాట్లాడు నీకేం కావాలో చెప్పని చెప్పి మా బాధింటుండే. కానీ ఈ దుర్మార్గుడు, ఈ కిరాతకపు నాయకుడు మాత్రం అట్లా లేడండి. ఈ మనిషి మామూలుడు కాదు, ఈయన గుండె రాతి గుండె అని మాట్లాడింది. నేను అందుకే చెప్తా ఉన్నా, ఇట్లాంటి మనుషులకు కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టే సమాధానం చెప్పాలి తప్ప మర్యాదగా సమాధానం చెప్తే నడవదు.